నమస్కార్. ఇక్కడ తరోడ గ్రామం లంగన్వాడ్ టీచర్. నా పేరు రేష్మ, మా ఆయమ్మ పేరు గౌరవై. ఇక్కడ 95లో ఇక్కడ అపాయింట్మెంట్ నేనైనా, ఆయమ్మ 96లో అపాయింట్మెంట్ అయింది. ఇక్కడ జన్మభూమిలో కూడా ఇక్కడ ల్యాండ్ ఇచ్చారు. ముందు గ్రామ పంచాయతీలో చేసేవాళ్ళము. మాకు ముందు ఒకటే సెంటర్ ఉండే, అప్పుడు 45 పిల్లలు ఉండే. ఇప్పుడు 2 సెంటర్లు వచ్చినాయి. ఫస్ట్ సెంటర్ నాది, సెకండ్ సెంటర్ హర్ష తబస్ ఉంది. అయితే ఇక్కడ 96 నుంచే జన్మభూమిలో భవనం కూడా స్టార్ట్ అయింది. ఇక్కడ చెట్లు కూడా, మొక్కలు కూడా నాటించుడు కూడా మా దగ్గర శ్రద్ధ అయింది. ఊరు వాళ్ళు కూడా చాలా సహకరించిండ్రు మాకు. ఇక ఇక్కడ అసలు చైర్స్ ఇవన్నీ ఏం లేకుండే. ఊరు వాళ్ళు కూడా, మహిళలు కూడా అందరూ, డ్వాక్రా మహిళలు కూడా సహకరించిండ్రు. అప్పటి నుంచి 2 కిలోమీటర్ దూరం కూడా నీళ్లు, వాటర్ సిక్కి అక్కడి నుంచి ఆయమ్మ రోజు తీసుకొచ్చి ఎండాకాలం రక్షించింది. ఈ అప్పటి నుంచి మా దగ్గర చిన్న పిల్లలకు కూడా ఎక్కువ మా ప్రైవేట్ కూడా పంపించలేదు. మా దగ్గర చాలా సహకరించారు సర్పంచులు కానీ, ఊరు గ్రామ సభలు కానీ. గ్రామ సభలో కూడా మాకు అందరూ టీచర్స్, ఉర్దూ టీచర్స్, తెలుగు టీచర్లు కూడా 5 సంవత్సరాల పిల్లలకు కూడా తీసుకోరు, మా దగ్గరనే ఉంటారు. ఇప్పుడు ప్రైవేట్ పిల్లలే కొందరు వెళ్తున్నారు కానీ ఇప్పుడు మా దగ్గర 20 పిల్లలు. గర్భిణి వాళ్ళు 7, బాలింతలు 9, 16 ఉంటారు. రోజు ఒక 10 ఆడవాళ్ళు వస్తారు, అప్పుడు మొత్తమే వస్తారు. కానీ పౌష్టికాహారం అయితే వాళ్ళకు అందుతుంది. వాళ్ళకి ఎగ్స్ ఇవన్నీ మెనూ ప్రకారంగానే వండుతున్నాము. వాళ్ళందరూ వచ్చి భోజనాలు కూడా తిని వెళ్తున్నారు. అందరూ కూడా మీరు అంగన్వాడికి వెళ్ళుంటారని వాళ్ళ భర్తలు కూడా చెప్తున్నారు, వాళ్ళ అత్తమామ కూడా చెప్తున్నారు. ఇంటికి ఎగ్స్ ఇస్తే మేమే అంటున్నాం, ఇంటికి ఎగ్స్ ఇవ్వము, ఇంటికి భోజనం ఇవ్వము, మీరు పోషకాహారాలు రావు అని వాళ్ళకి చెప్తే, మా సిడిపిఓ కానీ సూపర్వైజర్ కానీ వాళ్ళు నెలలో 2 సార్లు వస్తున్నారు మాకు. వాళ్ళు కూడా మాకు మా పిల్లలు ఎట్లా ఉన్నారో వాళ్ళ పిల్లలకు కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఆరో మేడం కాసుల ప్రేమలత గారు కూడా మా సెంటర్కి విజిట్ అయ్యారు. పీడి గారు వచ్చారు. చాలా సెంటర్ బాగానే ఉంది, మేమందరం బాగానే పనిచేస్తున్నాం. ఫస్ట్ ఊరు సర్పంచ్ వాళ్ళందరూ మాకు మద్దతుగా ఇస్తున్నారు. ఇక్కడ మాకు అసలు ఆట పాట విద్య నేర్పుతున్నాం. ఇప్పుడు ఏదో జారుడు బండ, పిసల్ బండ అని అంటారు కదా, జారుడు బండ తెలుగులో అంటారు, హిందీలో పిసల్ బండ. అది పిల్లలకు ఆట వస్తువులు ఇస్తే బాగుంటుంది. ఇవన్నీ అందుబాటులో మా గవర్నమెంట్ ప్రభుత్వం కూడా ఇవన్నీ పిల్లలకు కూడా కొంచెం మురుకులు ఇచ్చే జాగ్రత్తలు కూడా ఉన్నాయి. అది చెనిగేయి కూడా గుడాలు అని అంటారు కదా, ఆ చెనిగేయి గుడాలు కూడా ఇస్తే బాగుంటుంది. ఆడవాళ్ళకు పాలు, ఎగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఆ పిల్లలకు కూడా ఒక పూట ఉంటే, మురుకులు తింటే కొద్ది గ్యాస్ట్రాగా వస్తుందని, అది కూడా చెనిగే గుడాలు కూడా ఉంటే బాగుంటుందని మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. ఆహారంలో మేము ఎప్పుడు ప్రతి సంవత్సరం హరితహారం ఉన్నప్పుడే అన్ని చెట్లు పెడతాము. ఎందుకంటే టేక్ చెట్లు అప్పుడు 100 పెట్టినాం పోయిన సంవత్సరం. అయితే అప్పటి నుంచే మేము చెట్లు పెట్టుకుంటూనే వస్తాం. మా దగ్గర జామ, అరటి, కళ్యామాకు, ఇవన్నీ రకరకాల నిమ్మ చెట్లు, కూరగాయలు. మళ్ళా పిల్లలకు కూడా, ఆడపిల్లలు కూడా బయటకు వెళ్ళొద్దని మెహందీ, ఇవన్నీ రకరకాల మొక్కలు కూడా మేము, తులసి, యాప, పిల్లలకు కూడా పూల మొక్కలు, చింత చెట్టు, మళ్ళీ దానికి ఏమంటారు, ఇవన్నీ చెట్లు కూడా పెట్టినాము. ఇప్పుడు కూరగాయలు కూడా చిక్కుడు, బీర, గుమ్మడి, ఇవన్నీ రకరకాలుగా హరితహారంలో కూడా మొన్న హరితహారం ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా హరితహారం చేస్తాము. పిల్లలకు కూడా గాలి కూడా రావాలి, వాతావరణం కూడా మా అని మేము, పిల్లలు కూడా వాళ్ళకి ఏ రోగాలు కూడా రావు, వచ్చే ఆక్సిజన్ కూడా తీసుకుంటుందని ఆ పిల్లలు కూడా చాలా చక్కగా ఉంటారు. కానీ ఒకటి మా దగ్గర గవర్నమెంట్ ప్రభుత్వం ప్రతి అంగన్వాడీ సెంటర్లో కూడా పిల్లలకు కరెంటు లేదు. అంగన్వాడీ టీచర్లకు కూడా సెంటర్ భవనం కూడా లేదు. ప్రతి అంగన్వాడీ సెంటర్లకు భవనం ఉంటే, ఈ భవనం ఉంటే బాగుంటుంది. వాళ్ళు కూడా మాలాగానే గార్డెన్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళకు అసలు భవనం కూడా అంగన్వాడీ టీచర్లకు ఏర్పాటు చేయాలి.
పట్టుకుంటాను.